ఇంగ్లీష్లో 7 అక్షరాలు, తెలుగులో 3 అక్షరాలు, అంతే దాని పరిమాణం. అయితేనేం, ఎక్కడెక్కడో ఉన్న వారిని కలుపుతోంది, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతోంది, మనసులోని భావాలను పంచుకోవడానికి చక్కని వేదిక అవుతోంది, ఇన్ని పనులు చేస్తోంది. అదేంటబ్బా అనుకుంటున్నారా? ట్విట్టర్ అండి. 140 అక్షరాలను మాత్రమే ఇముడ్చుకోగలిగే ఓ ట్వీట్తో మనకు ఎంతో సమాచారం అందుతుంది, ఇంకెంతో సందడీ కలుగుతుంది. లైవ్ వీడియో లిస్టులు, ఇలా ట్విట్టర్లో చాలా ఆప్షన్లు నెటిజన్లకు ఉపయోగపడుతున్నాయి. అంతగా ఆకట్టుకుంటున్న ట్విట్టర్ను వాడేటప్పుడు మరింత మజా పొందాలంటే ఈ కిటుకులు ఆప్షన్లు తెలుసుకోవాల్సిందే. స్నేహితునికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేద్దాం అనుకున్నారు, పని ఒత్తిడిలో మర్చిపోయారు. మీరు బఫర్ సర్వీస్ను వాడుతున్నట్లయితే ఈ ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే ఇందులో మీరు ట్వీట్ రాసి సమయాన్ని ముందుగా నిర్ణయించి పెడితే ఆ టైంకి ట్వీట్ పోస్ట్ అవుతుంది. వారంలో ఏ రోజు ఏ సమయానికి పోస్ట్ రాయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకుని రాసేయచ్చు. మిగిలిన పని బఫర్ చూసుకుంటుంది. ట్విట్టర్తో పాటు ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్ లాంటివి కూడా జోడించుకోవచ్చు. మీకు 2 ట్విట్టర్ ఖాతాలున్నాయా? రెండింటిని ఒకేసారి ఓపెన్ చేసి చూసుకుందామంటే వీలవడం లేదా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను ఒకే విండోలో యాక్సెస్ చేద్దామంటే కుదరడం లేదా? ఇలాంటి ఇబ్బందులు తొలగించడానికి కొన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఒకటికి మించిన ట్విట్టర్ ఖాతాలను యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు, ఇతర సామాజిక అనుసంధాన వేదికలను ట్విట్టర్తో పాటు వాడుకోవచ్చు. hootsite.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఖాతా తెరవండి. ఆ తర్వాత ఇందులో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్న ట్విట్టర్, ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితరాల ఖాతాలను ఇవ్వండి. అప్పుడు ఆ ఖాతాల నుంచి న్యూస్ ఫీడ్ పక్కపక్కనే కనిపిస్తుంది. అక్కడి నుంచే పోస్టులు చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇక tweetdeck.twitter.com ఇతర సామాజిక అనుసంధాన వేదికలతో సంబంధం లేకుండా ఒకటికి మించి ట్విట్టర్ ఖాతాలను వాడాలనుకుంటే ఈ వెబ్సైట్ ఉపయుక్తంగా ఉంటుంది. ట్విట్టర్ ఖాతా వివరాలతో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక మరో ఖాతాని జోడించుకోవచ్చు. ఆ తర్వాత పోస్టులు, యాక్టివిటీ, రీట్వీట్ లాంటి ఆప్షన్లు పక్కపక్కన కాలమ్స్లా పెట్టుకోవచ్చు. ఒక విషయానికి సంబంధించి ఎవరెవరు ఏం ట్వీట్లు చేశారనేది తెలుసుకోవాలంటే ఆ విషయానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్తో వెతకాలి. అదే విషయం కోసం రెండోసారి చూడాలంటే మళ్ళీ వెతుక్కోవాల్సిందే. అలా కాకుండా తొలిసారే వాటిని ఒక దగ్గర భద్రంగా పెట్టుకోగలిగితే బాగుంటుంది కదా. storyfy.com వెబ్సైట్తో ఈ పని చేయొచ్చు. దీంట్లో ట్విట్టర్ ఐడితో లాగిన్ అయ్యి ఇతర సామాజిక అనుసంధాన వేదికల ఖాతాలను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత న్యూస్ స్టోరీ ఆప్షన్ను క్లిక్ చేస్తే సమాచారం లాంటి అంశాలతో ఓ విండోస్ ఓపెన్ అవుతుంది. పక్కనే సామాజిక అనుసంధాన వేదికల ట్యాబ్లు కనిపిస్తాయి. అందులో మీకు కావలసిన సమాచారాన్ని వెతికి ఆ పోస్టులను డ్రాగ్ చేసి స్టోరీ బాక్స్లో డ్రాప్ చేయండి. అలా కథనం సిద్ధమయ్యాక ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ యాప్లోనూ ఈ తరహా ఆప్షన్ ఒకటి ఉంది. ప్రొఫైల్లోని మై మూమెంట్స్ ఆప్షన్లోకి వెళితే అక్కడ వివిధ ట్వీట్లను ఎంచుకునే ట్యాబ్ కనిపిస్తుంది. దాని ద్వారా ముఖ్యమైన ట్వీట్లను ఎంచుకుని ఒక పుస్తకంలా చేసి షేర్ చేసుకోవచ్చు. ఇక ట్విట్టర్లో ఏదైనా రాసుకో, ఏమైనా చెప్పుకో, కానీ 140 అక్షరాల్లోనే పూర్తి చేసేయాలి. శుభాకాంక్షలు, సంక్షిప్త విషయాల విషయంలో ఓకే, కానీ ఏదైనా సవివరంగా చెప్పాలంటే సాధ్యం కాదు. కొన్ని వెబ్సైట్ల యాప్ల ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. మీరు పోస్ట్ చేయాలనుకుంటున్న పూర్తి విషయాన్ని వెబ్సైట్లో టైప్ చేస్తే అదే మీ ట్వీట్ను విడగొట్టి ముక్కలు ముక్కలుగా సీరియల్ నెంబర్తో సహా పోస్ట్ చేస్తుంది. tallTweets.com మీ ట్విట్టర్ ఐడితో ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడి టెక్స్ట్ బాక్స్లో మీ ట్వీట్ విషయాన్ని రాశాక ట్వీట్ స్టాంప్, ట్వీట్ షార్ట్ అని 2 ఆప్షన్లు కనిపిస్తాయి. తొలి ఆప్షన్ని ఎంచుకుంటే అక్షరాలు పోస్ట్ అవుతాయి. 2వ దాన్ని ఎంచుకుంటే మీ ట్వీటు ఇమేజ్గా మారి పోస్ట్ అవుతుంది. ఇక tweenjoy.com ట్వీట్లను ఇమేజ్ రూపంలోనూ అందులోనూ రంగురంగుల ఫోటోల రూపంలో పోస్ట్ చేయగలిగితే బాగుంటుంది కదా. ట్వీట్ బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఫోటో పెట్టుకోగలిగితే ఇంకా బాగుంటుంది కదా. అయితే ట్వీన్జాయ్ వెబ్సైట్ మీకు ఉపయోగపడుతుంది. ఇందులో విషయాన్ని ట్యాప్ చేసి తర్వాత ఇమేజ్లా మార్చే ముందు దాన్ని కావలసినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచే షేర్ చేయొచ్చు. స్టామిట్ వెబ్సైట్లతోనే కాదు, యాప్లతోనూ పొడవు ట్వీట్లు చేయొచ్చు. స్టామిట్ యాప్లో ట్వీట్ని టైప్ చేసిన తర్వాత ప్రతి 140 అక్షరాలకు ఒక ట్వీట్గా మారిపోయి మీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిపోతాయి. దీనికోసం ముందుగా ఈ యాప్ని మీ ట్విట్టర్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లైవ్ వీడియోల సౌకర్యం ఇటీవల వచ్చింది, కానీ ట్విట్టర్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ఆప్షన్ నేరుగా కాకుండా పెరిస్కోప్ యాప్తో కుదురుతుంది. ఇటీవల పెరిస్కోప్ ఆప్షన్ను ట్విట్టర్ యాప్లో కలిపేశారు. దీని ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చు. అంతేకాదు, మీరు లైవ్ వీడియో పోస్ట్ చేస్తున్న విషయాన్ని లింక్ను షేర్ చేసి ట్విట్టర్ స్నేహితులకు తెలపొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్న వారి వివరాలు మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటిదే మరో యాప్ లైవ్ స్ట్రీమ్. ఈ యాప్ లైవ్ వీడియోలు చిత్రీకరించి ఆ లింక్ను ట్విట్టర్లో షేర్ చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా ట్వీట్ చేసిన వీడియో 1 నిమిషం ఆలస్యంగా ప్రసారం అవుతుంది.
ట్విట్టర్లో హ్యాష్ ట్యాగులతో వెతకడం తెలిసిన విషయమే. అయితే అందులో కొత్తగా వచ్చే ట్వీట్లు ఆటోమేటిక్గా కనిపించవు, వాటిని మాన్యువల్గా లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా తాజా వార్తల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్వీట్లు ఆటోమేటిక్గా కనిపిస్తే ఈ ఆప్షన్ బాగుంది అంటారా? twitterfall.com వెబ్సైట్తో ఇది వీలవుతుంది. ఈ వెబ్సైట్ను మీ ట్విట్టర్ ఐడితో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఏ హ్యాష్ ట్యాగ్ లేదా పేరుతో పోస్ట్ అయ్యే ట్వీట్లను చూడాలనుకుంటున్నారో నమోదు చేయండి. వెంటనే వాటికి సంబంధించిన ట్వీట్లు వరుస కడతాయి. సర్చింగ్ ప్రక్రియలో ఏ ప్రాంతంలో నమోదైన ట్వీట్లు కావాలి, రీట్వీట్ వద్దు లాంటి అంశాలను కూడా ఎంచుకోగలిగే సౌకర్యం ఉంది. ఇక మీ సన్నిహితుల ట్వీట్లు వేరుగా కనిపిస్తే బాగుంటుంది. దీనికోసం ట్విట్టర్లో లిస్ట్ పేరుతో ఓ ఆప్షన్ ఉంది. ప్రొఫైల్లోని సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు వేరుగా చూడాలనుకుంటున్న వాళ్ళ ఖాతాలను ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. అలా ఎంచుకున్న వాళ్ళ ట్వీట్లు ఆ తర్వాత నుంచి లిస్ట్లో కనిపిస్తాయి. దీనివల్ల టైం లైన్లో వెతకాల్సిన అవసరం ఉండదు. అలా క్రియేట్ చేసిన లిస్ట్ అందరికీ కనిపించాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇక ట్విట్టర్లో ఒకరిని అనుసరించే ముందు వాళ్ళ ట్వీట్ల చరిత్ర చూస్తే బాగుండనుకుంటున్నారా? ట్వీట్ టాపిక్ explorer.neoformix.com ఈ పని చేయొచ్చు. మీరు ఫాలో అవుతున్న అవ్వాలనుకుంటున్న వ్యక్తి ట్విట్టర్ ఐడిని ఈ వెబ్సైట్లో ఇస్తే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ట్విట్టర్లో వాడుతున్న పదాలు, రీట్వీటర్ సంగతి లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. For more details, please subscribe Newsmarg.